హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దయా కన్స్ట్రక్షన్ నేను దయానంద్ సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఈరోజు మనం రెండు వందల గజాలలో ఇంటి నిర్మాణానికి ఎన్ని ఇటుకలు అవసరం వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇటుకలకి ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తమ్రూల్ ప్రకారం ఇటుకలు లెక్కిద్దాం ఫ్రెండ్స్ అలాగే తమ్రూల్ అంటే ఏమిటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు తమ్రూల్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఇట్ ఈజ్ ఎ అప్రాక్సిమేట్ మెథడ్ టు క్యాల్కులేట్ మెటీరియల్స్ అనగా సుమారు ఎంత మెటీరియల్ అవసరం పడుతుందో మనం లెక్కించవచ్చు ఫ్రెండ్స్ అలాగే సెకండ్ వచ్చేసి ఇట్ కెనాట్ గివ్స్ అక్యురేట్ వాల్యూస్ బట్ ఇట్ కెన్ గివ్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనగా ఇది ఖచ్చితమైన వాల్యూస్ ఇవ్వదు ఫ్రెండ్స్ కానీ సుమారు ఎంత మెటీరియల్ అవసరం పడుతుందో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే షార్ట్ టైంలో ఎంత మెటీరియల్ అవసరం పడుతుందో చెప్పడానికి ఈ మెథడ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక స్క్వేర్ ఫీట్కి ఎన్ని బ్రిక్స్ అవసరం పడతాయో తెలుసుకుందాం క్యామ్రూల్ ప్రకారం ఒక స్క్వేర్ ఫీట్కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బ్రిక్స్ అవసరం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు వందల గజాల్లో సింగిల్ ఫ్లోర్ ఇంటి నిర్మాణానికి ఎన్ని ఇటుకలు అవసరం పడతాయో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు వందల గజాలలో మన బిల్టప్ ఏరియా ఎంతనో తెలుసుకుందాం బిల్టప్ ఏరియా అనగా మనం ఇల్లు నిర్మించిన ఏరియా ఫ్రెండ్స్ అనగా స్లాబ్ ఏరియా ఫ్రెండ్స్ జనరల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ ఎయిట్ ప్లాట్లో బిల్టప్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కనిపించే ఫిగర్ చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్లాట్ బౌండరీస్ ఫ్రెండ్స్ అలాగే రెడ్ కలర్ లైన్ వచ్చేసి స్లాబ్ బౌండరీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి ఎన్ని బ్రిక్స్ అవసరం పడతాయో క్యాల్కులేషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక ఎస్ఎఫ్టీకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బ్రిక్స్ అవసరం పడతాయి ఫ్రెండ్స్ ఈక్వల్ టు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈక్వల్ టు ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ బ్రిక్స్ అవసరం పడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు వందల గజాలలో ఇంటి నిర్మాణానికి ఇటుకలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ప్రజెంట్ హైదరాబాద్లో ఒక్క ఇటుక కాస్ట్ వచ్చేసి నైన్ టు టెన్ రూపీస్ ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇటుకలకి తొమ్మిది రూపాయల లెక్కన చేస్తే టోటల్ కాస్ట్ వచ్చేసి ఒక్క లక్ష అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ టాపిక్ కంక్లూజన్ వచ్చేసి రెండు వందల గజాలలో ఇంటి నిర్మాణానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇటుకలు అవసరం పడుతుంది ఫ్రెండ్స్ టోటల్గా రెండు వందల గజాలలో ఇంటి నిర్మాణానికి బ్రిక్స్ కాస్ట్ వచ్చేసి ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం Please subscribe this channel and press bell icon.